ఇప్పుడు మనం కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు చేరుకున్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో చూద్దాం రండి. ఇక్కడ శాసన సభాపతి అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్రాహ్మలు అగ్రవర్ణాల్లోని బ్రాహ్మలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. 20 మందికి కేటాయించారు. అందులో 8 మందికి ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. వీళ్ళందరి ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. ఇంకా 12 మంది కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. అసలు ఒక సామాన్య నిరుపేద బ్రాహ్మడు ఇంటి కళ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్న చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మనకి సొంత ఇల్లు అనేది ఉండాలి అనే వాళ్ళ యొక్క కళని ఇలా తీర్చిదిద్దుకున్నారు. ఎంత బాగా ఈ రోజుల్లో అందరూ మినిమం చూసే ఎల్సీడీ టీవీస్, సోఫా సెట్స్, చాలా వెల్ ఫర్నిష్డ్ ఇల్లు అని చేసుకుంటున్నారు. కానీ నార్మల్ మిడిల్ క్లాస్కి నార్మల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. ఏమి ఫెసిలిటీస్ లేవు. బ్రాహ్మణులు అంటేనే పూజ. 2 బెడ్రూమ్స్ ఇస్తే దాంట్లో ఒక గది దేవుడి కోసం వదిలేశారు. అంత దైవభక్తులు అని చెప్పుకోవచ్చు. ఐదు స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టడం జరిగింది. డబుల్ బెడ్రూమ్, కిచెన్, 2 బాత్రూమ్స్, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఒకటి మిడిల్ బాత్రూమ్గా ఇచ్చారు. కిచెన్ కూడా విశాలంగా ఉండేటట్టు, ఇక్కడ చిన్నగా మనకి బట్టలు అంట్లు అవి వర్క్ చేసుకునేటట్టు కూడా ఇక్కడ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. స్పేషియస్గా కిచెన్ కూడా నార్మల్గా ఒక 4 కూర్చొని పనిచేసుకోవటానికి కూడా వీలుగా ఉండేటట్టు ఇచ్చారు. ఇదొక బెడ్రూము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇదైనా బెడ్లు, సోఫాలు, ఎల్సీడీ టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అలా ఉన్న పీపుల్, కానీ బ్రాహ్మణుల్లో కూడా ఇంత నిరుపేదలు ఉన్నారు అని గమనించి వాళ్ళు ఇవ్వటం అనేది చాలా వీళ్ళ అదృష్టం అని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు గుర్తించి ఇటువంటి పేదలకి ఇవ్వటం అనేది చాలా సంతోషించవలసిన విషయము. వాళ్ళ యొక్క కళ కానీ ఇంత అద్భుతంగా గోడను చూసారా, ఎలా డిజైన్ చేసుకున్నారో చాలా బాగా అనిపిస్తుంది. ఈ వాల్ ఇలా డిజైన్ చేసుకున్నారు. ఎంత ఉన్నా రెంట్ ఇంట్లో మేము కట్టుకుంటున్నాం, మాది కాదనే ఫీలింగ్ ఉంటుంది. అదే సొంత ఇల్లు అయితే ఎలా అయినా డిజైన్ చేసుకోవాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇల్లు కులకర్ణి మీనాభాయ్ గారి పేరు మీద శాంక్షన్ అయిందట. దురదృష్టం, శాంక్షన్ అయిన మర్నాడే అమ్మకాలం చేశారు. వారి భర్త గారు ఉన్నారు. చెప్పండి, మీకు అసలు ఇల్లు శాంక్షన్ అవడానికి ప్రాసెస్ ఎలా అప్లై చేసుకున్నారు ఏంటి అనేది? మాకు ప్రస్తుతము ఇదే గ్రామం లోపల పాత ఇల్లు నివాస సుస్థిరావాసాలు ఉన్నది కాబట్టి, అది వర్షాకాలంలో కూడా ఈ మధ్యనే మొత్తం డిస్మెంటల్ అయిపోయింది, ఉండడానికి వసతి లేదు కాబట్టి సమాజం నుంచి భాస్కర్ శర్మ గారి ద్వారా స్పీకర్ గారికి అప్లికేషన్ ఇవ్వడమైంది. తర్వాత నాయకుల ద్వారా కూడా ప్రయత్నం చేస్తే అది చివరి క్షణాల లోపల మా పేరు మీద శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఒక 2 రోజులు కూడా మేము నివాసం ఉండకముందే ఆమె గతించింది. మీరేం చేసేవారు? ప్రస్తుతం ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకునేవాళ్ళం. ప్రైవేట్ జాబ్ అంటే ఎంత ఉంటుంది మీకు ఈ ఇల్లు శాంక్షన్ అవ్వడానికి? సంవత్సర ఆదాయం ఎంత లోపల ఉండాలి? సంవత్సరం ఆదాయం 1 లక్ష అని ఎప్పుడో ఏదో టార్గెట్ పెట్టారు. అంత లోపలి ఉంది కాబట్టి అది. అంటే మీరు ప్రాసెస్ అవడానికి అసలు ఏమేమి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఉందా లేదా అని చెప్పేసి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు చూసి, పాత ఇల్లు చూసి వాళ్ళు ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు జాలీ కలిగి శాంక్షన్ చేశారు. మీనాబాయ్ గారి కుమారుడు, మీరేం చేస్తారు? నా పేరు రాజేష్ అండి. నేను ప్రైవేట్ కాంట్రాక్ట్ దాంట్లో పనిచేస్తున్నాను. మాకు ఇల్లు శిథిలావస్థలో ఉంది మేడం. చెప్పుకోవడానికి అగ్రవర్ణ కులం కానీ చాలా మేము నిరుపేదలము. మేము ఇంతకుముందు తెలంగాణ రాకముందు కూడా చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ మాకు ఎటువంటి సహాయం అందలేదు. మన గౌరవ శాసనసభ స్పీకర్ గారు పోచన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ కళ మాకు సహకారమైంది. సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ పథకము నిజమైన లబ్ధిదారులు కూడా చాలామందికి ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది అగ్రవర్ణ పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంకొక డబుల్ బెడ్రూమ్ హౌస్, ఎదురుగుండా ఫ్లాటే. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఫోటోలు పెట్టుకున్నారు.
ఈ హౌసెస్ వీళ్ళకి ఎవరైతే శాంక్షన్ చేశారో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారి భార్య సమేతంగా ఉన్నటువంటి ఫోటో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు భాస్కర్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో వీళ్ళ ఫోటోలు మనకు దర్శనమిస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఫ్లాట్ మేము చూసాము వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతతో వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టుకున్నారు ఇక్కడ 560 స్క్వేర్ ఫీట్స్ తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించారు రెండు బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ దేవుడి యందు వాళ్ళ యొక్క భక్తి ఒక బెడ్రూమ్ దేవుడి గురించే పూజ గురించే వదిలిపెట్టేశారు గ్రామాలంటేనే ముఖ్యంగా పూజ పునస్కారాలు అవి చేసుకునేటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అంటే కూడా మామూలుగా సిటీస్లో మనం చూస్తే చిన్న బెడ్రూమ్స్ ఇస్తారు చిన్న హౌసెస్ ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం చాలా విశాలంగా ఒక ఫ్యామిలీ చక్కగా ఉండేటట్టు భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి ఆరుగురు ఉండేటట్టు విశాలంగా ఉంది ఇల్లు మాత్రం చాలా బాగుంది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ మిడిల్లో కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ కిచెన్ కిచెన్ కూడా ఏదో ఉందంటే ఉంది అనకుండా చక్కగా విశాలంగా ఒక ఇద్దరు నుంచొని వర్క్ చేసుకునేటట్టు కూడా ఉంది మామూలుగా సిటీస్లో మనకి అసలు రెంట్ తీసుకున్నా కానీ ఒకళ్ళ నుంచొని వంట చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అటువంటి ఇదిలో బాన్స్వాడ మిడిల్ ఆఫ్ ది సిటీ దగ్గరలో ఇంత దగ్గరలో వీళ్ళకి ఇది ఇవ్వటం అనేది మామూలుగా రెంట్కి చూసుకున్నా కానీ చాలా ఇది వీళ్ళు వాళ్ళ యొక్క అభిమానాన్ని దేవుడి ఫోటోలు పక్కన పెట్టి దేవుడితో సమానంగా మాకు ఇంతటి ఇల్లును ఇచ్చారు అని చెప్పని వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తున్నారు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు అందులో ఇంకో ముఖ్యం ఏంటంటే మాకు జపాల భాస్కర్ పంతులు గారు మా ఇంత పేద కుటుంబాలను గుర్తించి మా అందరి పేర్లు తాను తీసుకొని వీళ్ళకు ఖచ్చితంగా కావాలని చెప్పి స్పీకర్ గారి దగ్గర పోయి అడగడం మాకు ఈ విధంగా ఇప్పించడము మేమందరం కూడా పేద కుటుంబాలను ఈ విధంగా ఉండడం మాకు చాలా మనస్పూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ మా గారి భేద వాళ్ళకు అందరికి ఇచ్చినందుకు పోచారం గారికి పదే పదే నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ఇంత బాబు నుంచి పెద్దవారి దాకా అందరూ శ్రీనివాస్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు మేము 21 ఇయర్స్ నుంచి బాన్సల్లో రెంటుకుంటున్నాము మేము చాలా నిరుపేద బ్రాహ్మణ కుటుంబము మాకేంటంటే 4000 జీతంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితి మాది దాంట్లో మేము రెంట్ కట్టుకోవాలా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియని దీని పరిస్థితుల్లో మాకు పోచారం శ్రీనివాస రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చాలా సహాయం చేశాడు ఇందుకు మాకు డబుల్ బెడ్రూమ్ రావడానికి కారణము మెయిన్ కారణము భాస్కర్ శర్మ గారు ఇందులో మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మాకు వస్తుందా లేదా ఇంత వేల జనములో మాకు వస్తుందా లేదన్న నమ్మకం లేని పరిస్థితుల్లో ఆయన మాకు నేను ఆయనతో సారుతో చెప్పి ఇప్పిస్తాను అని ఆయన ముందుకొచ్చి మా పేరు అక్కడిదాకా తీసుకెళ్ళి మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి సహాయం చేసినందుకు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి అలాగే భాస్కర్ శర్మ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు చెప్పండి మీరు మీ వారు ఏం చేస్తారు మీకు ఇల్లు ఎలా శాంక్షన్ అయింది ఏంటి అసలు నా పేరు సరస్వతి వీణా అండి మా హస్బెండ్ పేరు అభిషేక్ శర్మ మేము ఉండేది నిర్మల్ దగ్గర ఖానాపూర్ గ్రామం ఇక్కడ మా నాన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది చాలా రోజుల నుంచి వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు చాలా బాధపడేవాళ్ళం వచ్చినప్పుడల్లా మేము రెంట్కి మాటి మాటికో ఇల్లు మార్చడం చేయడం అన్ని ఇబ్బంది పడేవాళ్ళు చాలా మేము రావాలన్న అయ్యో పిల్లల్ని రెంటింట్లో ఉంచుతున్నాం ఏంటి అని చెప్పేసి చాలా బాధపడేవాళ్ళు మన శ్రీనివాస రెడ్డి గారి దయ వల్ల నాన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది గృహప్రవేశం కూడా బాగా ఆర్భాటంగా వేసుకున్నామండి మాకు సొంత ఇల్లు వచ్చిందని చెప్పేసి అని చాలా ఆనందంగా వేసుకున్నాం అందరు పిలుచుకొని చుట్టాలని పిలుచుకొని మరి ఇది చూసి మనం ఏదో లగ్జరీ ఫ్లాట్కి వచ్చామని అనుకోకండి
ఇది కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్. వాళ్ళ యొక్క సొంత ఇంటి కల నెరవేరుతుంటోటి వాళ్ళ ఆనందంగా ఇల్లుని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. చెప్పండి, మీకు ఈ ఇల్లు శాంక్షన్ అవడానికి అసలు ఎట్లా అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అయ్యారు ఏంటనేది? జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ బాంసోడ డివిజన్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సంఘం తరపున మా యొక్క భాస్కర్ శర్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని అందరిని పిలిచి బ్రాహ్మణ సంఘానికి ఒక గృహాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా మన యొక్క పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి, నేను వారికి చెప్తాను, మీ అందరికీ గృహాన్ని ఇవ్వమని చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషము. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, భాస్కర్ శర్మ అన్నగారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మా యొక్క సంత ఇల్లు కల నెరవేరినందుకు ఎల్లవేళలా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీమన్నారాయణమూర్తి ఎల్లవేళల అండగా ఉండి వారి యొక్క కుటుంబాన్ని ఆయురారోగ్యంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ కృతజ్ఞతని ఈ విధంగా ప్రతి ఇంట్లో ఫొటోస్ని పెట్టుకొని కేసీఆర్ గారి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వారి భార్య, వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. ఒక సామాన్యుడి ఇంటి కళ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇంటిని చూస్తే మనం తెలుసుకోవచ్చు ఎంత అద్భుతంగా దీన్ని మార్చుకున్నారో. వారు కావటానికి ప్రధాన కారణం అయిన సభాపతి గారి గురువు గారు అయినటువంటి భాస్కర్ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. శర్మ గారు చెప్పండి, మీరు మీకు మాత్రమే కాకుండా వీళ్ళందరూ కూడా ఇంట్లో సొంత ఇంట్లో వాళ్ళు ఉండాలి అని మీకు అసలు ఎలా అనిపించింది? వాళ్ళ గురువు గారికి మీరు ఎలా చెప్పారు ఒకసారి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు ధర్మశాస్త్రం. గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే చల్లగా ఉంటారో ప్రపంచ శాంతి కలుగుతుందట. మరి మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభాపతి అయినటువంటి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారితో మాకు అనుబంధం దాదాపు 30 సంవత్సరాలతో ఉంది. ఆయన ఆధ్యాత్మిక, ఆదిదేవిక, ఆదిభౌతిక విషయాలలో ఏ విషయం చెప్పినా కానీ తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తారు. ఇలా బ్రాహ్మణులు కష్టాలు చూస్తున్నారు. మరి బ్రాహ్మణులు చాలా కష్టాలు పడుతున్నారయ్యా, వాళ్ళకి కూడు లేదు, మరి ఇల్లు లేవు, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లో వీళ్ళకి ఇల్లు కావాలి అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మరి అందరితో అప్లికేషన్ పెట్టి ఈ యొక్క ఇండ్లు అనేది ఆ సారు చేతుల మీద ఇప్పించడం జరిగింది. మరి కేసీఆర్ గారికి, మరి తదనంతరం ఈ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదే కోవలో వస్తున్నటువంటి పోచారం భాస్కర్ రెడ్డి గారికి మరి సదా వీళ్ళు రుణపడి ఉంటారు. మరి ప్రజల క్షేమాన్ని అనుక్షణం ధార్మిక బుద్ధి కలిగినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం ధర్మాధికారాలు చేస్తుంటారు. నిరంతరం ఒకరోజు కాదు, ఆయన ఈ లాక్డౌన్ సమయంలో కూడా, కరోనా పీక్ పీరియడ్లో సంవత్సరం నుంచి కూడా బ్రాహ్మణుల సేవ చేస్తున్నారు. ఆయన ప్రతి ఇంటింటికి కూడా బియ్యము, పప్పులు, ఉప్పులు, ఈ విధంగా మెడికల్గా సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఆయన బ్రాహ్మణుల పట్ల చాలా భక్తి, శ్రద్ధ, గౌరవం ఆయన సేవ చేస్తుంటారు. మరి ఆయన సేవ చేయడానికి మేము వాళ్ళకు నిరంతరం ఆశీస్సిస్తుంటాం. ఆయనకు ఒకటే మాట చెప్తాం, నిరంతరం ధర్మకార్యాలు చేయండి, బ్రాహ్మణుల సేవ చేయండి, తప్పకుండా మీకు మునుముందు మంచి స్థితి కలుగుతుందనే ఒక వాక్యం తీసుకొని ఆయన ఆ వాక్యం గురువాక్యం మీద నడుస్తున్నందుకు వారికి కూడా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. ఆయన కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి మునుముందు మంచి మంచి స్థితులలో ఉండాలని మా కాశీ గురు పరంపర ద్వారా ఆయన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. జై బ్రాహ్మణ్.
డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నుంచి కెమెరామెన్ చందుతో విరూప ఏబీ6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.